రైట్. దానిలో పెద్ద పెద్ద థాట్ ఏం లేదు కదా, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మ్యాగజైన్ క్రియేట్ చేయాలి. ఆ టైంలో ప్రింట్ చేసాం. దట్స్ ఇట్, దట్స్ మై ఫస్ట్ వెంచర్. సమ్ హౌ ఇట్ గాట్ ఫెయిల్, ఇట్స్ ఓకే, ఫైన్. సెకండ్ ఎబిలిటీ, ఎబిలిటీ టు ఇన్నోవేట్. ఓకే, ఎబిలిటీ టు ఇన్నోవేట్ అంటే ఏంటంటే, నువ్వు తీసుకున్న ఐడియా సింపుల్ అవ్వచ్చు, సింపుల్ అవ్వచ్చు, అది లేకపోతే ఏదన్నా అసలు లేదా కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ దాని కనుక ఇన్నోవేషన్, చిన్న ఇన్నోవేషన్ యాడ్ చేయగలిగితే, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ నేను చేసింది ఏంటి, ఒక ప్రింట్ మ్యాగజైన్ కదా, దాన్ని ఇప్పుడు మేము డిజిటలైజ్ చేసి ప్రతి కాలేజ్కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఇన్నోవేషన్ వాట్ వి డిడ్, డిజిటలైజ్డ్ క్యాంపస్ ఎకోసిస్టమ్. ఓకే, దిస్ ఈస్ వాట్ వి కాల్ అవర్ సెల్ఫ్స్ టు మ్యాగ్స్. సింపుల్ ఎబిలిటీ టు వాట్ ఐడెంటిఫై ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వాట్? ఎబిలిటీ టు ఇన్నోవేట్. ద థర్డ్ వన్ ఈస్ ఎబిలిటీ టు ప్రజెంట్. గైస్, మనీ డజంట్ మ్యాటర్. ఇందాక సార్ అన్నట్టుగా అందరికీ కష్టాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి, ఏ ఆంటర్ప్రీనర్కైనా ప్రతి ఒక్కరికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి. బట్ ఇఫ్ యూ లీవ్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ కెన్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ మచ్ బెటర్ ఎవ్రీ టైమ్. ఓకే, ఐ టెల్ యూ, ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుల్లో ఒక ధనవంతుడు రిచర్డ్ బ్రాన్సన్. రిచర్డ్ బ్రాన్సన్ ఎవరికైనా తెలుసా? ఇక్కడ పేరు ఎవరన్నారా? వర్జిన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో హీ హాజ్ గాట్ మోర్ దాన్ 400 కంపెనీస్ అండ్ స్టఫ్. ఫస్ట్ అతను తన చిన్నప్పుడు 12 ఇయర్స్ అప్పుడు హీ స్టార్టెడ్ దిస్ స్టూడెంట్ మ్యాగజీన్, సింపుల్ చెప్పాలంటే. ఓకే, ఆయన నేను దేవుళ్ళ భావిస్తాను అంతే కదా, అంటే ఆ టైంలో సాధించారు, అంత పెద్ద లెవెల్కి వెళ్ళారంటే దేవుడు భావించాలి. ఈ స్టూడెంట్ మ్యాగజీన్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, ఒక ప్రింట్ మ్యాగజీన్ తర్వాత డిజిటలైజ్ చేసి ఇన్నోవేషన్ ఎప్పుడైతే చేసామో, ప్రజెంట్ చేయగలిగే సత్తా ఉండాలి నీకు, భయపడకూడదు ఎవరికి. ఫండింగ్ రావాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫండింగ్ ఏదైనా, మీరు అన్నట్టుగా నాకు ఫండ్స్ లేవు, నాకు ఫైనాన్షియల్ లేదు, నా దగ్గర మనీ లేదు, ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో, ప్రాబ్లం కాదు, దేర్ ఆర్ మెనీ ఫండ్స్. బట్ ఇఫ్ యూ కెన్ ప్రాపర్లీ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ దెమ్, ఫండ్స్ ఆర్ నెవర్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ప్రజెంటేషన్ నేను ఎలా చేయగలను? చిన్న మెయిల్ రాశాను రిచర్డ్ బ్రాన్సన్ గారికి. ట్రస్ట్ మీ, ఐ గాట్ ఎ రిప్లై అండ్ ఐ గాట్ ఎ ట్వీట్ ఫ్రమ్ రిచర్డ్ బ్రాన్సన్ సేయింగ్ దట్ హే, దిస్ గైస్ ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. Okay, apart from that, we were identified by Forbes magazine as Forbes 30 under 30 in Asia, entire Asia. So that is how every entrepreneur should, guys, one sentence, last one, ability to, first one is ability to identify, ability to innovate, ability to present. The best thing above all three is your ability to believe in yourself. Okay, if you believe, you can achieve. That's it. Actually, I had two questions with me. Okay, first thing is, I don't believe that the great ideas come from great men. I think that great ideas can be coming from a common people mind. I personally feel is that if a common man has a good idea, a very good idea which can solve a major problem in the society, where can he convert his idea into a startup? If a common person in the society has an idea that can solve the major problem in the society, where can he convert his idea into a good company? Okay, Ravi Iswarup. Okay, good question. Ideas are diamond dozen. Normal to great is how you are able to execute that idea into a business and make it big. That's where is the whole story. It took me 40 years before I could take that step. When Educom did it and all, it was not that we did not think about it. Idea undi ala cheyochu idana kadu, that courage that Frederick was talking of was not there that I can go. I was still a normal guy. I was khushi happy working for Satyam, then Mahindra Satyam, Tech Mahindra, vice president, lot of money, all sorts of 30th or end of the month or the start of the first, before the first, you'll get your paycheck. You're happy, you're executing, you're ensuring that company is running fine, somebody is paying your paycheck, somebody is taking the risk, you're earning money for somebody. Akkada nunchi once you start getting ideas and then how do you convert it into a profitable business is all that takes you from normal to great. All these people who become great, like what the examples that we're talking of, or all these guys started small. Whether it is Richard Branson, whether you're talking of Bezos, anybody, they started small. These were normal people one day. Today become great because the idea, ni belief in yourself, like what Frederick was saying, and believing in the idea, striking with passion,
again, being ready to, you might not be successful the first time. You are ready to take failure, then again ride on to the next wave. Early failure, like Vinny was saying, exit fast, get into the next idea, continue to hit it hard until you succeed. That's where it makes you from normal to this thing. So I hope you got the answer. If you want to become an entrepreneur, maybe we'll request Shashi Verma to create a small incubator come accelerator in the college itself. Me college lone undanko appudu nu ikkade nu danni experiment chesi adi idea pan chestunda leda. That's first step. Second step enti, ippudu inta mandi industry vallu teeskocham me guide cheyadaniki. So now you choose one of them as your mentor. Aa mentor ki nu idea idi na idea idi work out avutunda leda, then mentor vaalla ఉన్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్తారు ఈ ఐడియా లేదు బాబు ఇలాంటి ఐడియాలు చాలామంది ఆల్రెడీ చేశారు, కొత్త ఐడియా ఏం కాదు, వేరే ఐడియా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అది చెప్తారు. లేదంటే ఈ ఐడియా ఈజ్ రియలీ గుడ్, దే విల్ టెల్ దట్ ఈ ఐడియా చాలా బాగుంది, నేను కావాల్సింది ఫండింగ్ కావాల్సింది నేను ఆర్గనైజ్ చేస్తాను, తర్వాత ఎలాంటి టీంని పెట్టుకోవాలా, తర్వాత ఎలాంటి టెక్నాలజీ టూల్స్ ఉపయోగించాలి, ఇవన్నీ గైడ్ చేస్తారు. అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీలాంటి వాళ్ళ కోసము వీ హాట్ ఇంక్యుబేటర్ వైజాగ్లో ఉంది, తర్వాత అనంతపూర్లో పెట్టాము, తర్వాత విజయవాడలో పెట్టాము, చాలా చోట్ల ఇంక్యుబేటర్స్ పెడుతున్నాము. ఆ ఇంక్యుబేటర్లో ఫ్రీ వితౌట్ ఎనీ రెంటల్ లేన్ లేకోకుండా ఫ్రీ స్పేస్ మీకు ప్రొవైడ్ చేసి, తర్వాత మెంటర్షిప్ కూడా ఇచ్చేసి, తర్వాత సమ్ ఫండింగ్ కూడా మేము చేయాలని చెప్పేసి చూస్తున్నాము. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎ గ్రేట్ ఐడియా విచ్ హెస్ బీన్ స్క్రీన్ బై ది మెంటర్ ది చూజన్ బై యూ, ఆటోమేటిక్లీ దెర్ ఆర్ అదర్ స్టెప్స్ గవర్నమెంట్ కెన్ హెల్ప్ యూ. I'll be very pessimist about this. I've read an article about startups in the net stating that there are, if we take the 1,000 startups, there will be from in that 1,000 startups only 10 startups will be implemented, and in that among 10 startups which been converted from startups to companies, only one will be running in the long run. I think you got my answer. In that 10, in the 1,000 startups who wanted to start a company, they've started, they are startups, but in that 1,000 startups only 10 startups were been converted into companies, and in that 10 companies only one company is been in over long run. What is the major failures of that companies? The 1,000 startups which start are typically the ideas which come out of human mind. These are only ideas which are not validated from the market. ఎలా ఉంటుందంటే మనకి మన మార్కెట్లోకి వెళ్తాం ఈరోజు, దీనికి బాగుంది, దీన్ని మనం ఇక్కడి నుంచి ఇప్పుడు నేను రాజమండ్రికి ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ దాటానికి నేను కష్టపడి ఇదంతా ఎందుకు చిన్న జెట్ ప్యాక్ పెట్టుకొని అలా వెళ్ళిపోతే బాగుంటుంది కదా, బాగుంటుంది, సరే స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు జెట్ ప్యాక్ చేస్తావు, తయారు చేస్తావు, అంతా బాగుంది, నువ్వు వరల్డ్ పెద్ద ఇన్వెంటర్ అయిపోయావు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం జెట్ ప్యాక్ అయ్యే ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ఒక 2,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ మార్కెట్లోనేమో 20 రూపాయలు తీసుకెళ్తున్నాడు ఆటో. సో ఇప్పుడు ఇది ఫీజిబుల్లా? ఇన్నోవేషన్ ఎస్, ప్రోడక్ట్ ఎస్, టెక్నాలజీ ఎస్, బట్ ఈజ్ ఇట్ ఫీజిబుల్ ఫర్ ది మార్కెట్ టుడే? సో రెండు విషయాలు, ఒకటి ఈజ్ ఇట్ ఫీజిబుల్ ఆర్ నాట్, రెండోది ఈజ్ ఇట్ ఫీజిబుల్ టుడే ఆర్ టుమారో. చాలా ఇన్నోవేషన్స్ చాలా ముందు వే అహెడ్ ఆఫ్ టైం వచ్చేస్తాయి, కానీ అది ఆ టైంకి అక్కడ కావాల్సిన మిగతా ఎకో సిస్టమ్ ఉండకపోవటం వల్ల చాలా లాసెస్ వస్తాయన్నమాట మనకి అక్కడ. సో ఇది పాయింట్ నెంబర్ 1, lack of market validation, market research. Now the second point which is very important is persistence. Ne start chesan baane unde, nalrulu chustanu, rennal chustanu, moonal chustanu, emi raledu, em panchetledu, ledha business raavatledu, anta tayar chesam, evadu ivvatledu, double ivvatledu, business istunnaru, double istunnaru, kaani evadu check account lo eyyatledu. So rakka rakala problems vasai roju. Your ability to sustain, persist day in and day out, that ee roju rakamane parle, repu undi na daggara, repu undi, repu na, repu naligellavani padellavani aa capacity unda nee daggara to hold and persist. Oka story, enti story? Rubber. Meerantha rubber telusu kada mee andarki, mee andaru rubber edo jollo vaadtunnaru kada, shoes lo vaatlo edo danlo vaadtunnaru kada. Ee rubber ni world famous chesi, asa world ee level lo dan teeskochama ani evaru telusa, peru evaru telusa? Charles Goodyear. Goodyear tires vinnara? సో చార్లెస్ గుడియర్, చార్లెస్ గుడియర్ది ఒక మంచి స్టోరీ ఉంది. 1800s అప్పుడే రబ్బర్ని కనుక్కున్నారు బ్రెజిల్లో చెట్ల నుంచి, అలా ఏదో లిక్విడ్ కారుతుంది, ఈ లిక్విడ్ని మెత్త మెత్తగా ఉంది, లాగితే సాగుతుంది, బాగుంది, వాడదామని చెప్పి పీపుల్ ఫర్ ది మెటీరియల్. ఈ మెటీరియల్ ఏమైంది,
అంత బాగుంది, సో షూస్కి వాడుతున్నారు, స్మూత్గా ఉంది, డ్రెస్సులు వాడుతున్నారు, వాటర్ రెసిస్టెంట్ ఉంది, రెయిన్ కోట్స్కి వాడుతున్నారు, అంత బాగుంది, వెరీ గుడ్ అనుకున్నారు. అప్పుడు ఆటోమొబైల్స్ వచ్చాయి, టైర్లకు వాడుతున్నారు, ఇంకా బాగుంది అనుకున్నారు. సడన్గా ఒక పూట వింటర్ వచ్చింది, హెవీ స్నోఫాల్, టైర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి క్రాక్ అయిపోయి పగిలిపోవడం మొదలుపెట్టాయి. ఆన్ ది అదర్ సైడ్ సరే దీని ఏదో చేద్దాం, వింటర్లో పనిచేద్దాం, మనకి ఏం చేద్దాం అని చెప్పి ముందుకెళ్తే సమ్మర్లో కరిగిపోవడం మొదలుపెట్టింది, అది లిటరల్గా మెల్ట్ అయిపోతుంది. అది అప్పుడు దాకా ఇండస్ట్రీ ఒక్కసారి ప్రతి ఒక్కరు దాని మీద డబ్బులు పెట్టారు. ఈరోజు మన బ్లాక్ చైన్ మీద డబ్బులు ఎట్లా పెడుతున్నామో ప్రతి ఒక్కరు దాని మీద డబ్బులు పెట్టారు. అర్థం కావట్లేదు ఒక్కసారి ఇంత డబ్బులు పెట్టాం అంతా వేస్ట్ అయిపోతుంది ఏమవుతుంది అని చెప్పి. అప్పుడు వచ్చింది చార్లెస్ గుడియర్కి, దీన్ని ఏదో చేయాలి, నేనే ఏదో సాల్వ్ చేయాలని. అండ్ ఆయన ఎన్నాళ్ళు చేశారు తెలుసా? అయితే 40 ఏళ్ళు చేశారు. 40 ఇయర్స్ వేర్ హీ లాస్ట్ హిస్ ఫ్యామిలీస్ మనీ, వేర్ హీ లాస్ట్ హిస్ మనీ, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి ఆయన దగ్గర డబ్బు లేవు. ఆ మూమెంట్లో ఒకరోజు ఫ్రస్ట్రేషన్లో ఈ రబ్బర్ని తీసుకుని ఇస్త్రీ కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. వెనక్కి వచ్చేటప్పుడు రబ్బర్ హార్డ్ అయిపోయింది. అరే ఇన్నాళ్ళు 40 ఇయర్స్ నీకు కష్టపడుతుంది, ఈరోజు ఏమైంది, ఎందుకు హార్డ్ అయింది ఆయనకు అర్థం కాల. హీ వెంట్ ఇన్, హీ టుక్ దట్ రబ్బర్, సో ఇట్ అంత బాగానే, ఈ వాట్ ఈస్ చేంజ్. అది తెలిసినప్పుడు ఏమైందంటే అది వెళ్ళి ఒక పెద్ద బాండీలో పడింది. ఆ బాండీ మెటల్తో తయారు చేసిన తర్వాత ఒక సల్ఫర్ కోటింగ్ ఉంది దాని మీద. ఆ సల్ఫర్ వేడి చేసిన సల్ఫర్ మీద పట్టడం వల్ల ఆ సల్ఫర్ లోపలికి వెళ్ళి బ్రిడ్జ్ బాండ్స్ క్రియేట్ చేసి ఇట్ క్రియేటెడ్ ఎ హోల్ న్యూ స్ట్రెంగ్త్ ఇన్ ది రబ్బర్. ఈ ప్రాసెస్ని వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటాం. దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఒక మనిషి 40 ఏళ్ళు కష్టపడి ఎందుకు వచ్చిందో, అతను ఎందుకు ఏం చేస్తారో తెలియకుండా ఒకరోజు చిరాకులు విసిరేస్తాయి. లక్కమా, ఆంటర్ప్రినర్షిప్ అంటే హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో లక్ కూడా అంతే ఉంది దాంట్లో. సో 40 ఏళ్ళ హార్డ్ వర్క్ ఉంది అక్కడ, బట్ ఆ మూమెంట్ ఆఫ్ లక్ కూడా ఉంది అక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి దాని వెనకాల. అది చూసినంత ఈజీ కాదు. అది నేనే ఇంకా ఫిగర్అవుట్ చేస్తున్నాను. 6 ఏళ్ళ నుంచి నేను ఫిగర్అవుట్ చేస్తున్నాను, 4 ఏళ్ళ నుంచి ఫ్రెడీ ఫిగర్అవుట్ చేస్తున్నాడు, మేబీ 40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఫిగర్అవుట్ చేస్తున్నారు. స్టార్ట్అప్ స్టేజ్ చంద్రబాబు నాయుడు గారు 60 ఏళ్ళు ఆయన ఏజ్, ఆయన ఫిగర్అవుట్ చేస్తున్నారు. అందరూ ఫిగర్అవుట్ చేయడమే పని. బట్ ది థింగ్ ఈస్, ఆర్ యూ పర్సిస్టింగ్ అంటిల్ యూ గెట్ దేర్? సదమ జిగ్నేష్ ఇందాక చెప్పింది మేము యాక్చువల్గా ఫేస్ చేసాము. మా కంపెనీలో $80 మిలియన్ రైజ్ చేసాము. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టెక్నాలజీ. మా ఆఫీసెస్ సిలికాన్ వ్యాలీలో ఒకటి, సియాటల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, అంతా బాగానే ఉంది. తర్వాత మాకు ఫెంటాస్టిక్ డిజైన్ విన్స్ ఫ్రమ్ జపాన్ నుంచి, చాలామంది బాగుంది టెక్నాలజీ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, డిజైన్ విన్స్ అన్నీ వచ్చాయి. $80 మిలియన్ రైజ్ చేసినా కూడా మా $80 మిలియన్ వర్ అబౌట్ టు బి ఓవర్. ఎందుకంటే డిజైన్ మీన్స్ వాళ్ళు దే ఆర్ సపోజ్ టు గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చర్ చేస్తే అప్పుడు మాకు డబ్బులు వస్తాయి, అప్పుడు కంపెనీ సక్సెస్ అవుతుంది. ఆల్మోస్ట్ వీఆర్ అబౌట్ టు క్లోజ్ డౌన్ ది కంపెనీ. ఆ తరుణంలో ఇందాక జిగ్నేష్ చెప్పినట్లా భగవంతుడు ఆశీర్వాదమో లేకుండా లక్కో ఏదన్నానండి, ఆ లక్ అనేది కూడా ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ దట్ కంపెనీ సక్సీడ్. మాకు ఆ రోజు బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ వీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ స్టీవ్ జాబ్స్ ఫ్రమ్ యాపిల్, మేము ఇట్లా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఎంటర్ అవుదామని అనుకుంటున్నాము, మీ దగ్గర ఏదో ప్రోడక్ట్ టెక్నాలజీ ఉందంటే ఒకసారి వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి అని వెళ్ళాము. ఒకే మీటింగ్లో ఈ స్టూడప్ అండ్ ఈ సెట్ వీఆర్ యూజింగ్ యువర్ టెక్నాలజీ, దట్స్ హౌ ది యాపిల్ ఐపాడ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ టు ది వరల్డ్. అది జరగకపోతే అవర్ కంపెనీ వుడ్ హావ్ బీన్ ఇన్ హిస్టరీ ఆఫ్ వన్ ఆఫ్ ది డెడ్ కంపెనీస్. టుడే బికాస్ ఆఫ్ దట్ షియర్ లక్ ఫ్రమ్ స్టీవ్ జాబ్స్ దట్ కంపెనీ వీ ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ టు NASDAQ listing, then afterwards we sold it to NVIDIA Graphics for $357 million. All that good things happened. But without that one particular transaction, whole company would have died. Yeah. Frederick. Yeah. And to add to that small point, Anna, actually, the two things, whatever things he said, అపార్ట్ ఫ్రమ్ దాట్ నువ్వు అన్నావు చూసావు 1000 కంపెనీస్లో 10 కంపెనీసే సక్సెస్ఫుల్ అయినాయి అని. ఈ 10 కంపెనీస్ ఖచ్చితంగా చెప్తున్నాను, దానిలో మళ్ళీ 9 కంపెనీస్ ఫెయిల్ అయినా మళ్ళీ చేసేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ టైం ఫెయిల్ అయి ఉంటారు. నువ్వు 2015లో 1000 కంపెనీస్ పెట్టి ఆ 1000 కంపెనీస్లో 990 కంపెనీస్ మళ్ళీ 90 మెంబర్స్ స్టార్ట్ చేస్తే ఆ 10 మెంబర్స్ ఆ 90 మెంబర్స్ నుంచి వస్తారు. సో ఒకసారి ఫెయిల్ అయినందుకు భయపడద్దు అస్సలు, మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే ఆ భయం అనేది తీసేసినప్పుడే ఆంటర్ప్రీనియర్ ఖచ్చితంగా ఆంటర్ప్రీనియర్ అవుతాడు. One guy who has approached me, he's a very young entrepreneur. I mean, like you, you know, he has completed his BTech. Initially, he was in NIT Trichy. Unfortunately, he met with a serious accident once he has completed his first year and he had to get dropped out. Then after 3 years gap, he studied out of one of the engineering colleges, nondescript engineering colleges from out of the combined Andhra Pradesh somewhere.
He came out, but this guy has got tremendous ideas. So once, you know, he was in a mall with his friends and suddenly he felt like, you know, eating something which is not available in the mall. So he said, you know, what is this limitation? Limitation is that whatever that the mall is, that movie multiplex is selling, that is the only thing that you can have. He came out with his group of friends, four or five friends, they came together, they started developing an app where meer theater lo kurchini, simply you can trigger your requirements on his app. Like suppose I want a pizza or I want say chicken burger, which is not available in that multiplex. It gets delivered at your seat. While you are in the theater, instead of having the typical popcorn bucket with a combo of, you know, soft drink and all, you can order whatever that you want. You want a paratha, you order on that app. Now I'll tell you the real problem. You know, the techies, I mean, your young generation, you know, anything that comes on mobile and all, you become fancy. He suddenly got 80,000 customers. The IT professionals who are already working in Hyderabad and Bangalore, 80,000 of those people, they have become his customers. They started using this app. So he went and then tagged, you know, showing this 80,000 customers. He tagged with about 300 merchants. So what they do is actually, you know, like your Swiggy and all these things are there, no? Somebody orders on his app. It goes to the nearest, whatever, suppose, you know, chapati is there, it goes to some paratha house sort of thing. Chicken is there, it goes to, say, your KFC, those kind of things. He tied up with that. The advantage for the merchants is that, you know, they get orders, multiple orders, you know, in a multiplex. Multiplex has allowed it so that, you know, they get some entry fees of 10 rupees on every order. For him, the advantage is that, you know, his 80,000 customers are getting serviced. For the customers, the advantage is that, you know, whatever that they want to eat at that particular point of time without moving out, you know, they are getting it delivered. The problem is the numbers are not growing beyond these 300 merchants. The numbers are not growing beyond 80,000 customers. He had a major problem. He said, you know, somebody has to step in for funding. He went and explained to some of the banks. They didn't understand. So one of them said, you know, there is a guy who was into banking for 30 years, who is into technology. That's me. So he came down. We had a long discussion. I understood that, you know, his approach is incorrect. So I corrected his approach slightly. The problem is, the young entrepreneurs who are there, 80,000, are actually paying in cash. You pay and then actually you get the thing. So I said, and suppose group of 10 are there. If the order goes beyond what I have in my pocket, I don't order. So the scalability in terms of amount was a limitation to him. So I suggested, why don't you go to a bank and tie up for giving a credit limit to these guys instantaneously. So I said, 80,000 IT professionals, their KYC is established because when he takes the documents, he goes to their doorstep, verifies their identity, Aadhaar and everything. He builds a document. Like the way, you know, you get personal loan, he builds the entire docket. KYC is established. So banks should be willing to fund. Then he went around to the banks. Banks cold-shouldered him. Again, he came back and said, sir, the problem is the banks are cold-shouldering. I said, boss, you are going to the banks where credit card, they are already into issuance. So they take your 80,000 database and they push their credit card instead of supporting you in this. So you should ideally go to a bank which has got approval for giving personal credit, but they do not have credit card. He said, sir, I don't know. So I approached a couple of banks because, you know, the banks are going into different kind of cycles now. Many banks had this embargo of extending personal credit, unsecured loans to individuals. There is a cap. They cannot grow beyond a particular limit. All of them have reached that limit. So I identified three banks. I identified on that person's behalf, I identified three banks where they are ready to finance personal loans. They did not have a proper network of branches. That was the limitation. They did not have proper field staff to go and establish KYC, you know, for all these guys. And they do not have credit cards. Now, all the three banks have come forward to fund it. And suddenly, you know, his number of orders has jumped. So it's the marriage. See, you can bring it up to a particular level. After that, it is called S-curve, no? In management. Those of you in management would understand that it's an S-curve. After a particular point of time, it plateaus. So you have to identify when it is going to plateau. Much before that, you must give one more shot. Then the S-curve actually takes further. So you have to identify what kind of business you are in. What are the future opportunities? What is it actually stopping you from getting into bigger leagues? And then, you know, take support of somebody who is knowledgeable in this. So keep on scouting. You have the idea. It is good. You started off. It is marketable. Everything pricing wise, it is okay. Comfortable market has started accepting it. How to scale it further is something, you know, which you will have to think. So continuously, you have to keep churning on whatever idea that you have embarked on. It should be successful. At the same time, it should be sustained and it should make a business sense for somebody who is investing and also for you to expand it and then scale. Thank you. And after establishing my startup, how to approach the market? How to attract the customers? We don't want startups. We don't.
శశి గారు ఏంటి ఏం జరుగుతుంది? ప్రాబ్లమ్ వి స్టార్టెడ్ విత్ ఇంట్రడ్యూసింగ్ అబౌట్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ అదర్ థింగ్స్. సో ఐ థింక్ స్టూడెంట్స్ ఐ మీన్ ప్లీజ్ ఆస్క్ యు నో చాలాసార్లు అడుగుతున్నారు ఎలక్ట్రికల్ మెకానికల్ స్టూడెంట్స్ సార్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఈవెన్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ ప్లీజ్ నో ఫర్ సమ్ టైమ్ లెట్ అస్ స్టార్ట్ పోజింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద జాబ్ ఆపర్చునిటీస్ అదర్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ ఇన్ అడిషన్ టు ది ఎంటర్ప్రెన్యూరియల్ ఆపర్చునిటీస్ ఇందాక నేను మీరు అందరు దొంగలు ఇందాక నేను ఫస్ట్ ఏమి అడిగాను ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతమంది కావాలనుకుంటున్నారంటే ఐదుగురు చేయెత్తారు ఇప్పుడే అందరూ అదే ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు ది ఎంటర్ప్రెన్యూర్షిప్ బట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సేయింగ్ అబౌట్ ఎంటర్ప్రెన్యూర్స్ రైట్ బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ దే డోంట్ హ్యావ్ ది జస్ట్ దే హ్యావ్ ఐడియాస్ బట్ దే కాంట్ ఇంప్లిమెంట్ దెమ్ సో టు హూమ్ టు బిలీవ్ దెమ్ లైక్ దట్ దే వాంట్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ సంబడి ఈస్ దేర్ ఎనీ ఫెసిలిటీస్ లైక్ బికాస్ నౌ ఎడేస్ మోర్ ఆఫ్ ఇండియన్స్ ఇఫ్ దే సీ ఎనీ వన్ గెట్ raising up they can't digest themselves right okay so to whom we have to trust that's my question sir right vallu chennai lo 5000 mandi pan chestunnaru mana tirupati lo kuda start chesaru mana vaalla entrepreneurs mana honorable chief minister ni silicon valley lo kalste iddaru both founders vachi kalisaru sir itla memu andhra pradesh lo kuppam lo mem establish cheyalanukunna untunnamu ma development center ani మరి చీఫ్ మినిస్టర్ గారిని కుప్పం ఎందుకు? మీ వైజాగ్ కదా మా ఐటీ సిటీ, లేదంటే విజయవాడకు రండి, లేదంటే ఇంకో చోటుకు రండి. మీ కుప్పంలో ఎవరున్నారంటే లేదు సార్, మేము మీ బీటెక్లు తర్వాత ఈ 90% వాళ్ళు కాదు మేము ఎంప్లాయ్ చేసుకుంటున్నది. 10th class వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ దట్ టు ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు రూరల్ బ్యాక్గ్రౌండ్ అని నేను అడిగాను. అంటే ఈ సిటీలో ఉండేవాళ్ళు సార్ చాలామంది ఎయిర్ కండిషన్ బస్సులు, ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, ఎయిర్ కండిషన్ ఆఫీసర్స్ ఉంటాయి. వాళ్ళ మైండ్స్ అన్ని కండిషన్ అయిపోయినాయి. వాళ్ళతో ప్రోడక్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇన్నోవేషన్ రాదు. రూరల్ ఏరియాలో వాళ్ళకి రేపు పొద్దున ఏమి చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా విషయాలు అంత ఈజీగా కావు. అందుకని వాళ్ళు ఆల్వేస్ దే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అందుకని అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి మేము రూరల్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు దట్ టు ఇంటర్మీడియట్ వాళ్ళు మేము తీసుకొని చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ దే స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ రేణిగుంట. తర్వాత మ్యూసిగ్మా అని వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సైన్స్ కంపెనీ, వాళ్ళ R&D ఫెసిలిటీ బెంగళూరులో ఉంది. వాళ్ళ CEOతో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలాంటి వాళ్ళని ఉద్యోగాలు ఇస్తున్నారంటే IIT, IIIT అలాంటి వాళ్ళు వచ్చి చేరుతున్నారు. కానీ వీళ్ళు కూడా టు మేక్ దెమ్ అన్లర్న్ వాట్ దే హవ్ నాట్ లర్న్డ్ ప్రాపర్లీ ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ బికాస్ వీఆర్ ఇన్ ఎ వెరీ R&D ఓరియంటెడ్ టెక్నాలజీ కంపెనీ. అందుకని మేము ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. మీ దగ్గర ఏదన్నా రూరల్ ఏరియాలో క్యాంపస్ ఇస్తే అక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకొని వాళ్ళు ఆన్లైన్గా దే విల్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. ది హోల్ పారాడైమ్ ఆఫ్ అర్లియర్ బీటెక్ ఉండాలా, 90% ఉండాలా, ఎవరు చూడడం లేదు. తర్వాత మై ఓన్ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పోర్టల్ పేరు స్టార్ట్ చేసినప్పుడు ఒక అబ్బాయి 8th class చదువుకున్నాడు, గుంటకల్ నుంచి వచ్చాడు. సార్ మా పేరెంట్స్ చాలా పూర్గా ఉన్నారు, ఐ కెనాట్ ఫర్దర్ పర్స్యూ మై ఎడ్యుకేషను, నాకు ఏదో చిన్న ఉద్యోగం ఇప్పించండి సార్ అని ఎవరి రికమెండేషన్ ద్వారా వచ్చాడు నా దగ్గరికి. ఆ అబ్బాయిని చూస్తే నాకు ఏదో షార్ప్గా ఉన్నాడు, ఏమన్నా నేర్పిస్తే ఏమన్నా టెక్నాలజీ పని ఏమన్నా చేస్తాడని చెప్పేసి మా వాళ్ళని ఐటీ వాళ్ళని చెప్పేసి ఈ అబ్బాయిని కొంచెం నెట్వర్కింగ్లో కొంచెం ట్రైనింగ్ ఇప్పించండి అన్నాను. మా హెచ్ఆర్ హెడ్ వచ్చేసి అరుణ అని హెచ్ఆర్ హెడ్ ఉండేది. సార్ 8th class అతన్ని మనం ఎట్లా తీసుకుంటాము, మన హెచ్ఆర్ పాలసీస్ దానికి ఒప్పుకోకూడదంటే దాని తర్వాత చూస్తామమ్మా, ఫస్ట్ లేటెస్ట్ ట్రైన్ దిస్ పర్సన్ అని. 6 months పోయిన తర్వాత మా ఐటీ మేనేజర్ వచ్చేసి మధు అని, సార్ ఈ అబ్బాయి బాగా నేర్చుకున్నాడు, వీ కెన్ టేక్ హిమ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ క్వాలిఫికేషన్ 8th classే ఉంది, మనం ఎట్లా అని చెప్పి, ఎనీవే ఇట్ ఇస్ మై కంపెనీ, ఐ విల్ టేక్ ఎ డెసిషన్ టు టేక్ హిమ్ అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకున్నాను. తర్వాత మా కంపెనీని ఎన్విడియా గ్రాఫిక్స్ కానీ $multi-billion కంపెనీ అక్వైర్ చేసింది. ఆ కంపెనీలో ఉద్యోగం రావాలంటే ఓన్లీ టాప్ IITస్లో మాత్రమే వాళ్ళనే తీసుకుంటారు. అలాంటి కంపెనీలో ఎవ్రీ క్వార్టర్ దే మేక్ అన్ అసెస్మెంట్ ఎట్లా చేస్తున్నారని. అలాంటి కంపెనీలో ఈ అబ్బాయి విత్ 8th class క్వాలిఫికేషన్ ఈజ్ కమింగ్ నంబర్1. సో క్వాలిఫికేషన్కి తర్వాత వాళ్ళు పనిచేయడానికి ఏమి దిస్ నో లింక్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది నాలెడ్జ్ ఎబిలిటీ టు పర్ఫామ్ అండ్ యూఆర్ యూస్ఫుల్ టు ది కంపెనీ. ద హోల్ పారాడైమ్ ఆఫ్ నాకు డిగ్రీ ఉండాలా, 90% మార్క్స్ ఉండాలా, ఇదివరకు ఎందుకు ఆ రిస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళంటే
ఇప్పుడు రవి ఈశ్వర్ వచ్చేసి మీ కాలేజీకి వచ్చేసి కొంతమంది సెలెక్ట్ చేయాలనుకున్నాను, ఫస్ట్ ఫిల్టరేషన్ ఏదో చేయాలి కదా, అందరినీ ఇంటర్వ్యూ చేసుకుంటారంటే వాళ్ళ కంపెనీ పని వదిలిపెట్టేసి ఆయన జాబ్ ఓన్లీ కూర్చొని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి ఈయన థర్డ్ క్లాస్ వచ్చినా ఫస్ట్ క్లాస్ వచ్చినా లేదా డిస్టింక్షన్ వచ్చినా అట్లా చేయాలంటే కష్టమైపోతుంది. ఎందుకంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ దట్ మచ్ టైమ్ టు ఇంటర్వ్యూ ఎవ్రీబడి. అందుకని ఏదో ఒక క్రైటీరియా పెట్టేసి ఫస్ట్ లెవెల్ ఫిల్టరింగ్ కోసం అని చెప్పి మార్క్స్ పెడుతున్నారు అంతేగాని, నాట్ బికాస్ ఒకసారి ఆ ఫిల్టర్ దాటి వచ్చిన తర్వాత ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీస్ ఇన్ ది పర్ఫార్మెన్స్ యువర్ ప్రాజెక్ట్ కానీ అవి చూసి వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, కానీ నాట్ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ ఓవర్ క్రాసింగ్ దట్ బ్యారియర్. క్వశ్చన్ అడిగిన అబ్బాయి, నేను ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా, నువ్వు ఫోన్ కొందాం అనుకుంటున్నావు, నీ బడ్జెట్ 10,000, ఓకే, నీకు నేను సెల్ఫోన్ చూపిస్తున్నా, ఒప్పో చూపిస్తున్నా, సామ్సంగ్ చూపిస్తున్నా, 10,000 మూడు ఫోన్లు ఉన్నాయి, నువ్వు ఏది కొనబోతున్నావు? ఏంటమ్మా, అన్నిటికీ అవే ఫీచర్స్ ఉన్నాయి, లేదా అసలు మూడు డబ్బాలని నేను మూసేసి అసలు లోపల ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పట్లా, ఏదైనా 10,000 సామ్సంగ్ ఒప్పో ఇది ఏది తీసుకుంటావు? సామ్సంగ్ తీసుకుంటున్నావు. ఎందుకని? స్టాండర్డ్, గ్యారంటీ పనిచేస్తారో ఒక నమ్మకం, అవునా? ఇప్పుడు నేను వచ్చి మీ 1,000 మందిని తీసుకోవాలి, 1,000 మందిని ఇంటర్వ్యూ తీసుకోవాలి, 10 మందిని తీసుకోవాలి. నేను ర్యాండమ్గా వెళ్ళి ప్రతి ఒక్కరి నుంచి నీ స్టోరీ చెప్పు, నీ ఎబిలిటీస్ చెప్పు నాకు అని చెప్పి కూర్చుని ఒక్కొక్కరిని అడిగితే కూర్చుంటే నాకు చాలా టైం పడుతుందిగా. నాకు ఈజీ ఏంటి ఇక్కడ, ఏది ఎలా ఎలా చేస్తే ఈజీ నాకు ఇది? ఓకే, ముందు స్టాండర్డ్గా చూసుకుంటే నేను ఒక 80% వచ్చే వీడు మినిమం ఇన్ని గోళల్లో, ఇన్ని మాస్ బంకుల్లో, ఇన్ని అసైన్మెంట్లో ఇన్ని తట్టుకొని వీడు 80% రాగలిగాడంటే కనీసం రేపోతే నా కంపెనీలో కష్టపెట్టినా కూడా వాడు ఏదో తట్టుకుని రాగలడానేగా. ఆగండి అక్కడ, ఇంకా అవ్వాలి ఆగండి. సో అందుకని ఇది ఇంపార్టెంట్, మీరు మ్యాసివ్ రిక్రూట్మెంట్లో మీరు గుంపులో గోవిందలా వెళ్ళేటప్పుడు ఇది ఇంపార్టెంట్. నా విషయానికి వస్తా, నేను ఫస్ట్ ఇయర్లో సీలో ఫెయిల్ అయ్యాను, థర్డ్ ఇయర్లో ఏటీడీ అప్లైడ్ థర్మోడైనమిక్స్ 2లో ఫెయిల్ అయ్యాను, ఇక్కడ ఉన్న ఫ్రెడీ కూడా ఫెయిల్ అయినట్టున్నాడు. సో బట్ పాయింట్ ఏంటంటే, మేమున్నాము వా 80% వాళ్ళకంటే కొంతమంది ఇలా సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఇప్పుడు ఈ వీళ్ళకి తేడా ఏంటి? దర్ టూ ఎలిమెంట్స్ దట్ కమ్ ఇన్ దర్, పవర్ ఆఫ్ ఆస్కింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ విచ్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఏంటి రెండు చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. పవర్ ఆఫ్ ఆస్కింగ్, నేను నా స్టార్ట్అప్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందనమాట, ఇప్పుడు నేను కరెంట్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసి, అప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్, నా కాలేజ్ జూనియర్ వచ్చి, అన్న నేను మీ దాంట్లో నేర్చుకుందాం అనుకుంటున్నాను, సమ్మర్లో వస్తాను, అరే నాకు డబ్బులు ఇవ్వమ్మా, నేను ఇంకేమి ఇవ్వలేను, నేను నేర్చుకుంటా అన్న, ఓకే నీ రెజ్యూమ్ పంపించమ్మా అన్న, 4 సబ్జెక్టులు ఉన్నాయి, ఏమీ అవ్వలేదు, అసలు ఏం చేయగలలేదు, నాకు నమ్మకం లేదు, అంటే నాకు ఏమీ ఇవ్వద్దు, నా కంప్యూటర్ నేను తెచ్చుకుంటా, నా నేను వచ్చి అక్కడ కూర్చుంటా, నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా, నచ్చితే అప్పుడు తర్వాత చూద్దామన్న. సరే అంత బతిమలాడుతున్నాడు కదా, వచ్చి కూర్చో చేసుకోమా. 2 మంత్స్ హీ ప్రూవ్ దట్ హీఈస్ రైట్, అతను కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి 2 ఇయర్స్ అయింది, ఇంకా అతను సబ్జెక్ట్లు అవ్వలేదు, బట్ హీఈస్ లీడింగ్ మై కంపెనీస్ టీమ్ ఇన్ డెవాప్స్. నఫ్. ఇక్కడ అతను చేసింది ఏంటి, మీ ఎవరు చేయింది, అతను చేసింది ఏంటి, నాకు బ్యాక్లాగ్ ఉంది కదా అని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఇంట్లో గాలి తిరుగుతూ బయట తిరుగుతున్నాడు అతను. నాకున్నా పర్లేదు, నేను వెళ్ళి అడుగుతాను, అడిగితే ఎవరో ఒకరు ఇస్తారేమో అని ఇచ్చేంతవరకు అడుగుతూనే ఉన్నాడా? అలా అని ఎవరిని పడితే అని అడగట్లేదు అతను, ఎవరు ఇవ్వగలరో తెలుసుకొని ఆ రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ అడిగేటప్పుడు నేనేం చెప్పాలో ఆలోచించుకొని హీఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్. సో ఆస్కింగ్ ఈజ్ వన్ థింగ్, అండ్ ఆస్కింగ్ ద రైట్ పర్సన్ ద రైట్ వే అట్ ద రైట్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నౌ దాట్స్ పవర్ ఆఫ్ ఆస్కింగ్. నౌ లెట్స్ కమ్ టు ది సెకండ్ పాయింట్, ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్. రేపొద్దున మనం బయట మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే నేను ఐఐటీయా, ఐఐఎమ్ఆ, నా స్కోర్ ఎంత, నా పర్సన్ ఎంత, మీరు ఎవరు అడగరు. ఎందుకని? అవన్నీ అడిగే లోపే నేను నా గురించి మీకు సెల్ చేసేస్తున్నా, నేను మాట్లాడిన దానికి మీరు చప్పట్లు కొడుతుంటే అయిపోయింది, మీరు ఇంక డిస్కషన్ లేదు ఇక్కడ. సో సిమిలర్గా రేపు పొద్దున మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేసి ఎవరితో ఏం మాట్లాడాలనుకున్నా కూడా, డూ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు సెల్ యువర్ సెల్ఫ్? దోస్ హూ కెన్ సెల్ దెమ్సెల్వ్స్ కెన్ ఓన్లీ డూ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ టుడే. సో డూ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు సెల్ యువర్ సెల్ఫ్? నీ స్ట్రెంగ్స్ ఏంటో నీకు తెలుసా, నీ వీక్నెస్ ఏంటో నీకు తెలుసా, అది ఎలా ప్యాకేజ్ చేసి ఎవరికి ఎలా అమ్మాలో నీకు తెలుసా? ఆ ఎబిలిటీ మీ దగ్గర ఉంటే మీరు ఏదైనా ఎక్సెల్ చేయగలరమ్మా, అప్పుడు మార్క్స్కి సంబంధం లేదు.
బట్ మీరు అక్కడ దాకా వచ్చేంత వరకు గుంపులో గోవిందా తప్పదు మార్క్స్ మనకి. అర్థమైందా? సో దాటండి, ఆ లెవెల్ దాటండి, ఆ బ్యారియర్ దాటండి, పైకి వెళ్ళండి, మిమ్మల్ని మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి, దెన్ వాట్ జీసస్ సెడ్ ఈజ్ అప్లికబుల్ టు యూ. బట్ అక్కడ దాకా రావాలి మీరు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. థ్యాంక్ యూ. గార్ట్నర్ ఒక ప్రిడిక్షన్ చేసింది, బై 2025 80% ఆఫ్ ది గ్లోబల్ జాబ్స్ విల్ బి వర్చువలైజ్డ్. మొన్ననే ఒక 1 week క్రితం ఒక $25 billion కంపెనీ ఇండియా హెడ్ మమ్మల్ని కలవడానికి వైజాగ్ వచ్చాడు. వాళ్ళ కంపెనీలో దే ఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ డిజిటల్ ఆన్లైన్ జాబ్స్. దానికి ఏమన్నాడు ఆయన, మేమే ట్రైనింగ్ ఇస్తాము, టూల్స్ కూడా ఇస్తాము, వాళ్ళు చిన్న విలేజ్లో ఉన్న ఇంటర్నెట్ ఉంటే చాలు, వాళ్ళు మా కంపెనీకి వచ్చి ఉద్యోగం చేయాల్సిన పని లేదు, క్వాలిఫికేషను నీ పర్సంటేజ్తో నిమిత్తం లేదు, నీకు ఎబిలిటీస్ ఉన్నాయా. తర్వాత ఇంకొక విషయం చెప్పాడు, మైక్రో స్కిల్లింగ్, తర్వాత మైక్రో జాబ్స్, పెద్ద పెద్ద జాబ్స్ అంతా చిన్న చిన్న, ఏ విధంగా అయితే ఆటోమొబైల్ తయారు చేయాలంటే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ని తెచ్చి అసెంబ్లీ చేసి ఆటోమొబైల్ కార్లు తయారు చేసి, అట్లే పెద్ద పెద్ద ఐటీ ప్రాజెక్ట్స్ కూడా చిన్న చిన్న కాంపోనెంట్స్ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. ఎవరైతే కేపబిలిటీ ఉందో వాళ్ళు ఎక్కడ, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, మన రాజమండ్రిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎబిలిటీ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఇఫ్ దే కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ దే విల్ గెట్ ది మనీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇప్పుడు మలేషియాలో చేస్తున్నారు. వాట్ యువర్ సెల్లింగ్ ఈజ్ బంగ్లాదేశ్లో మినిమం విలేజెస్లో ఉండి కూడా వాళ్ళు మినిమం 20,000 to 30,000 పర్ మంత్ దే ఆర్ ఏబుల్ టు అర్న్, ఆర్డినరీ పీపుల్, బేస్డ్ ఆన్ ది ట్రైనింగ్ వాట్ దే గాట్ ఫ్రమ్ దట్ కంపెనీ. సో దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, మీకు ఎబిలిటీస్ ఉండాలా, మీకు నాలెడ్జ్ ఉంటే ఎంత పర్సంటేజు ఇవన్నీ కూడా అవసరం లేదు. సో ది హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దట్. అదే దాంతో పాటు ఇంకొక డేటా పాయింట్ కూడా ఇస్తాను, నాకు 10th class థర్టీ 35%, ఇంటర్మీడియట్లో 51%. సో ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ నాట్ బికాస్ ఆఫ్ మై మార్క్స్ పర్సంటేజ్ హౌ మచ్ వాట్ ఐ గాట్. మన ఎబిలిటీస్ టు అంటే ధైర్యం రావాలి ఫస్ట్, మన కాన్ఫిడెన్స్ రావాలి, ఐ కెన్ ఆల్సో పర్ఫామ్ దీస్ థింగ్స్. మీకు ఆ ధైర్యం రాకపోతే దెన్ యుల్ నాట్ బి, నీకు 99% మార్క్స్ వచ్చినా కూడా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు ఫేస్ ది కాంప్లెక్స్ వరల్డ్ యుల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. సో మీలో ఆ కాన్ఫిడెన్స్, ఎస్ ఐ కెన్ డూ దిస్ జాబ్, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఐ విల్ బీ ఏబుల్ టు ఫేస్ ది ఛాలెంజెస్ అండ్ స్టిల్ బికమ్ సక్సెస్ఫుల్ అని ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తే దెన్ యూ కెన్ ఆటోమేటిక్లీ బికమ్ ఏ గ్రేట్ ఎంటర్ప్రినర్, గ్రేట్ ప్రొఫెషనల్, ఆర్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది ఎనీ ఛాలెంజెస్ కమింగ్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎంఎన్సీస్కి 65% కట్ ఆఫ్. ఎంఎన్సీస్ గురించి పక్కన పెడితే నేను క్వశ్చన్ అడుగుతాను అన్న, ఎంఎన్సీస్ అన్ని ఒకటి వచ్చినాయి, ఇందాక అడిగినట్టుగా శాంసంగ్ లాంటి కంపెనీస్ వచ్చినాయి, పక్కన ఒక 2-3 స్టార్టప్స్ కూడా వచ్చినాయి, నువ్వు స్టార్టప్స్కి వెళ్తాను, నువ్వు రెడీయా, నువ్వు రెడీయా, నువ్వు వెళ్ళట్లా. సరే, ఫస్ట్ థింగ్, సో నువ్వు స్టార్టప్స్కి ఎందుకు వెళ్ళవు అనేది నీ ఇష్టం, అది ఇట్స్ అప్ టు యూ. బట్ నువ్వు ఆ 65% కేటగిరీ, నేను ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అన్న, ఐ గాట్ ఫ్రెండ్ హూ రీసెంట్గా, యాక్చువల్గా నా ఒక అంకుల్ వచ్చి నన్ను మెంటర్ చేయమని అడిగితే ఐ మెంటర్డ్ హిమ్ అనమాట, వాళ్ళ కొడుకుని. సో వాట్ హీ సెడ్ ఇస్, అన్న నాకు, నేను వెళ్తున్న వాళ్ళందరిలో నాది లీస్ట్ పర్సంటేజ్, నాకు జాబ్ రావాలి, ఏం చేయాలి చెప్పు. అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి ఎంఎన్సీ దగ్గరికి వెళ్తున్నప్పుడు లేకపోతే ఏ స్టార్టప్ దగ్గరికి వెళ్తున్నారు, అందరూ ఒక చిన్న పేపర్ పట్టుకొని వెళ్తారా, అంతేనా, చిన్న రెజ్యూమే, అది కూడా గూగుల్లో చూసుకొని వాట్ రైట్ అబౌట్ మై సెల్ఫ్, నా గురించి నేను గూగుల్లో కొట్టుకుంటాం, అవునా కదా, ఎస్ ఆర్ నో, ఎస్. ప్రతి ఒక్కళ్ళు గూగుల్ చేసేవాళ్ళు ఇక్కడ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది. సో అది పక్కన పెడితే గాన్ ఆర్ ద డేస్, మనకి కంప్లీట్గా అది పోయింది, అందరు రెజ్యూమ్ నుంచేసి వీడియో రెజ్యూమ్స్కి వచ్చారు చాలామంది, ఇంతవరకు అసలు అదేం వీడియో రెజ్యూమా, అదేంటి అని అడుగుతారు మీరు చాలామంది, అవునా కదా, చాలామంది వీడియో రెజ్యూమ్స్ దాటేశారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఎంతమందికి, అసలు ఇక్కడ లింక్డ్ఇన్ ఉంది ఒకటి, యూ గాట్ ఇట్ గ్రేట్ సార్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ యువర్ కాలేజ్, మెనీ పీపుల్ హ్యావ్ గాట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ దట్ గివ్ ఎ క్లాప్. బట్ గైస్, ఎంతమంది వాళ్ళకు వాళ్ళుగా ప్రొఫెషనల్గా ప్రొఫైల్ ఫిల్ చేసుకున్నారు, చాలామంది తెలీదు. ఓకే, ప్రొఫైలింగ్ అయిపోయింది, వీడియోస్ అయిపోయినాయి. అండ్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, యాక్చువల్గా దెర్ ఇస్ అనదర్, జోహోనే అన్నారు సార్, మీరు జోహో ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. వన్ ఆఫ్ ద హెచ్ఆర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ కాల్డ్ అస్ అండ్ సెట్ స్టుమాక్స్ ఈజ్ అ ప్రొఫైలింగ్ ప్లాట్ఫామ్, నన్ను ఎవ్రీ స్టూడెంట్ క్యాన్ ప్రొఫైల్ దెమ్ సెల్ఫ్, లింక్డ్ఇన్లో లేని వాళ్ళు స్టుమాక్స్లో చేసుకుంటారు అనమాట జనరల్గా. సో వన్ కంపెనీ హెచ్ఆర్ కాల్డ్ అస్ అండ్ సెట్, హే, సమ్ వన్ గాట్ స్టుమాక్స్ ప్రొఫైల్,
మా దగ్గర బ్యూటిఫుల్ డౌన్లోడ్ రెజ్యూమ్స్ కొడితే మూడు రెజ్యూమ్స్ ప్యాటర్న్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో సమ్వన్ సెడ్ ఓకే ఇన్నోవేటివ్, నువ్వు అన్నట్టుగా ఎంఎన్సీకి ఇఫ్ యూ కెన్ నాట్ ప్రూవ్ దట్ యు ఆర్ గుడ్ అట్ స్కోర్, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ అరే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ దిస్ నార్మల్ రెజ్యూమే వీడియో రెజ్యూమే టేక్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దేర్, ప్రూవ్ దట్ ఓకే ఇది నేను జాయిన్ అయితే దీనిలో ఇది నేను చేస్తాను, ఈ కంపెనీ మీ అనలిటిక్స్ ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి దీన్ని ఇలా మార్చొచ్చు, ఒక ప్రెజెంటేషన్ తీసుకెళ్ళు. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ యూ కెన్ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ మార్క్స్, ఐ థింక్ ఎంఎన్సీ విల్ డెఫినెట్లీ అగ్రీ విత్ దాట్. చెప్పండి శశి. ఐ వాంట్ టు యాడ్ అండి, బికాస్ ఐ థాట్ మెనీ స్టూడెంట్స్ నో అబౌట్ దిస్. దెర్ ఆర్ 200 స్టూడెంట్స్ హూ రిజిస్టర్డ్ ఫర్ హ్యాకథాన్స్ అండ్ కోడ్ వీట్ అండ్ కోడింగ్ కాంటెస్ట్. సి యు ఆర్ వెరీ లక్కీ, వెన్ వీ పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 2003లో, అప్పటి నుంచి చూస్తే ఐ మీన్ వాళ్ళందరికీ ఇంకా బాగా తెలుసు. ఎస్పెషల్ టు దోన్ 6 నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ రవి ఈశ్వరపు గారు అబౌట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. అప్పుడుండేది ఈ 65% ఇంగ్లీష్ వచ్చా యాప్టిట్యూడ్ వచ్చా అని. యు ఆర్ సో లక్కీ అని ఎందుకంటున్నానంటే, అండ్ ఇట్స్ సో టఫ్ ఆల్సో ఫర్ యూ, లాస్ట్ 2 to 3 years నుంచి ద నెంబర్ ఆఫ్ ఆఫర్స్ దట్ ఆర్ గివెన్ బై ద కంపెనీస్ ఎస్పెషల్లీ బై ద టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ స్లోగా ఆన్ క్యాంపస్ని ఫేజ్అవుట్ చేసి కోడ్ వీటా కోడింగ్ కాంట అంటే కోడ్ వీటా బై టీసీఎస్ అనదర్ హ్యాకథాన్ క్లౌడ్ 2020 బై యూనిసిస్ అలాగే విప్రో టెక్నాలజీస్ హెచ్సిఎల్ అందరూ కూడా దే ఆర్ డూయింగ్ దిస్ హ్యాకథాన్స్ అండ్ కోడింగ్ కాంటెస్ట్. స్లోగా ఈ ఆన్ క్యాంపస్ ఈ పర్సంటేజ్ అన్నది ఫేడ్అవుట్ అయ్యి సి మీరు మీ క్వశ్చన్లో చిన్నది ఇదేంటంటే నాలెడ్జా పర్సంటేజా అంటే నాలెడ్జే, పర్సంటేజ్ అన్నది జస్ట్ ఫర్ ఫిల్టరేషన్. ఇందాక సార్ చెప్పినట్టు జస్ట్ అన్ని కో యూఆర్ టాకింగ్ అబౌట్ వన్ కాలేజ్ లైక్ జిఐఐటీ, బట్ ఒక సార్ చెప్పినట్టు 20 లక్షల మంది బయటకు వస్తుండే కంట్రీ అంతా టీసీఎస్ టెక్ మహీంద్రా వెళ్ళి 20 మందిని అడగలేరు కదా. జస్ట్ దే నీడ్ ఓన్లీ 1000 or 10,000 స్టూడెంట్స్, దే నీడ్ సమ్ ఫిల్ట్రేషన్. వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ కోడ్ వీటా హ్యాకథాన్స్లో దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఎనీ పర్సంటేజ్. నీకు ఆ పర్సిస్టెన్సీ ఉండి మార్నింగ్ టిల్ ఈవినింగ్ కూర్చుని నువ్వు నేను ఎస్ ఐ డిడ్ దిస్ కోడింగ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ సి లాంగ్వేజ్ అని చెప్తే నోబడీ విల్ స్టాప్ యూ. అండ్ ట్రస్ట్ మీ ఆన్ క్యాంపస్లో 3 lakh or 3.2 lakh పే చేస్తుంటే ఈ కోడింగ్ కాంటెస్ట్లో విన్ అయిన వాళ్ళకి ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ మోర్ దాన్ 6 lakh ప్యాకేజ్. సో ఇట్స్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ నాట్ అబౌట్ పర్సంటేజ్. దట్స్ వై యు ఆర్ లక్కీ. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దట్ అగైన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ సో టఫ్ ఫర్ యూ టు కంపీట్ విత్ దిస్ వరల్డ్ మార్కెట్లో. సో మీరు ఇంకా నాలెడ్జ్ యూ హ్యావ్ టు బిల్డ్, ఇట్స్ అబౌట్ నాలెడ్జ్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడున్న చెప్పడానికి, ఐ సర్టెన్లీ డిస్కస్ విత్ యూ లేటర్. ఎంఎన్సీస్ అన్నాం మనం, ఎంఎన్సీస్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు మనకు బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి, AT&T నుంచి, ఇన్ఫ్యాక్ట్ దే షుడ్ రెస్పాండ్ మోర్ దాన్ జిగ్నేష్ ఆర్ ఫ్రెడరిక్. Yeah, when you talk about jobs, though, the common questions are, I am not from a computer science background, I am from an electronics or a mechanical or something. Those days have gone. It's once upon a time story. Nowadays, we see people from BSCs, BCOMs being hired. We see people from diplomas from mechanical, diplomas from other technologies being hired because every industry is disrupted today. So every industry needs automation. So when you want to automate a manufacturing industry or a manufacturing process or a system, you need some domain knowledge, right? So if you are a mechanical guy, you are the first person to be hired in that position, whether it could be in Infosys or Wipro or TCS. They all want domain knowledge. So don't feel bad about somebody studying mechanical or civil or whatever it is. Everybody has an opportunity because you're going to have an added advantage that you're having a domain knowledge plus the enthusiasm to go and work with them. So a best example is myself, where I am not from IT. I've completed 20 years in IT, but I'm not an IT guy. My basic education is metallurgical engineering. How many people know metallurgy? Right? So wrong guy in the wrong job, actually. The metallurgy guy should be sitting in a steam plant, melting iron and steel. So somehow I worked there, I completed my education, I worked there for 5-6 years. Slowly later, I thought that I can't do that for a long time. And by seeing people having better jobs, better salaries in the IT, and Chandrababu Naidu garu bought an IT into Hyderabad. So I was influenced by that, I was attracted by that.
and I jumped into it. But the toughest part was, how do I enter into that industry, which I don't have any knowledge at all, no ABCs of that industry, at the age of 30. I was married. At the age of 30, I want to shift the entire technology or the industry. So I started learning a lot of new things. I resigned my job. It was really tough. Like, it's like being an entrepreneur, you go through tough times, you get rejections at all, everything. So I too got rejections, lack of money, etc. I went ahead, got trained, and I have to survive. So I need some money as well. I joined as a faculty there in some of the institutes. I started teaching people, because that's the best way to master a subject, teach others. So I did that. That's the best thing I did. So from there, I started off my IT journey and I grew there. So there is nothing like you are from a particular subject or that. You need to have the passion. Again, you need to have that startup mentality. You should not never go back and keep trying and trying. So you'll have success. And one more important thing is about the percentage question. You don't really need percentages today. When I hire, I don't look at percentage. I just see if you are 50. If you are 35, I may not look into it, but I see at least a 50. And what does this guy have? What is he bringing in? So if you want to do that, if you need to have that advantage, this is the best program you're going to go through, the Connect program. Get with the industry experts, start learning from them, take some assignments from them, start experimenting, do some small projects, identify some problems, small problems, take their guidance and start doing it. You go to an interview, you can beat an IIT guy or any other guy, because the industry folks like me want people who have already done it, already have the knowledge, practically have done it and successfully done it. So they already have better ideas than the guy who is coming fresher from a college. So that's very important. So use this forum. It's a fantastic forum. You are really lucky. We never had these forums. ఇందాక సార్ చెప్పినట్లు డొమైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ ప్రతి ఫీల్డ్లో ఎంటర్ అవుతోంది. బీయింగ్ ఏ మెటలర్జికల్ ఇంజనీరు ఈరోజు AT&Tలో చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఈస్ ఇంప్లిమెంటింగ్. అంటే మెడికల్లో ఉన్నా, తర్వాత ఫార్మాసిటికల్లో ఉన్నా, గవర్నమెంట్లో ఉన్నా, ఎడ్యుకేషన్లో ఉన్నా, టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరు, మేనేజ్మెంట్లో ఉన్నా కూడా. సో బట్ డొమైన్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ ద డొమైన్ నాలెడ్జ్ ప్లస్ technology, this thing, that's like a great combination. It depends as to why you scored low. That you need to understand. If you're just lazy and you scored average, nobody will take you. But if you've actually scored low because certain subjects are not of your interest and some other subject you've scored high, that particular company that is actually working in your domain will hire you. And it's also about the area of competence you're building. You try to build in what you're good at. And also, that doesn't mean the high scorers are not going to get good jobs. See, because even to score 90, 95, it requires a lot of discipline. It requires a lot of sacrifices at that age, right? So they would have gone through that, and that also proves, if you actually look at a lot of big companies, they do take a lot of average people who are actually smart. I'm an average guy, but I've worked with a lot of IIT and IIM and ISBs who've cracked the toughest of the exams, and trust me, they're good. So if we have the respect for guys who are scoring high and we're trying to healthily compete and build your own area of competence, I don't think the marks will matter, and that shows in the interview. But if you just think that, okay, why is the 90 guy getting an entry and why he's getting a job, I think you need to figure out where you're going wrong first. That's it. Bank of America, Satish Gar, Enjuptar. Good afternoon, everyone. Especially at this age, everything is available at your fingertips. So you don't have to wait for anything. You don't have to travel anywhere to learn any technology or any skill. So all you need to have is a computer, a PC, a laptop, or an internet connection. So three things you need to focus on is, first thing is find out the technology, what you want to learn. Second thing is, there are a lot of learning portals available online. So all you need to do is spend time on them. So and also the other one is, you need to work on is a hands-on experience. So right now there are a lot of cloud services are available, which are providing the platform
to develop and get the hands-on experience. So you can only get the hands-on experience by practically doing things. So you don't need to have all the platform in your system. So through the cloud services, they provide the free tier services. So enroll in that services, learn the services, what they're providing, and get familiar with them. So you spend a lot of time with the hands-on experience. A lot of video training is available. And I think it's a good idea to compile all this information and give it to the students so that it will be easy for them where to go and what skills they need to learn. And the third thing I would want to mention is get the certification. So certification is a measurement, like they can measure you, like whether you're certified or not. So get the certification done. So there's another way, like you don't have to worry about, you don't have good marks, but when you add your certifications to your resume, it adds value. And definitely it gives more weight to your resume. So those are the things I just want to share with you all to learn any technologies to start with, at least. Okay, so don't wait for anything. Start with your system. And as I said, like use the cloud services. So they provide the learning, the hands-on experience platforms, infrastructure platforms. Okay, so you don't assume that you don't have anything. Everything is at your fingertip. Okay, so good luck. సిమిలర్లీ సతీష్ గారు, మీరు ఫిన్టెక్ నుంచి వచ్చారు కాబట్టి ఎలాగో మాకు మళ్ళీ దొరుకుతారో దొరకరు. సో ఫిన్టెక్ ఇండస్ట్రీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఓకే ఓకే. సో యు ఆర్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా బట్ ఇన్ టు ది టెక్నాలజీ పార్ట్. టెక్నాలజీస్ క్లౌడ్ టెక్నాలజీస్ ఐ ప్రైమరీ వర్క్ ఆన్ ద క్లౌడ్ మిడిల్ వేర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే రైట్. వీ ఆల్సో హ్యావ్ యూనిటీ. This company is working in AR, VR and MR. Anmukonda Ramesh garu. So Ramesh garu, chaala vintunnam manam AR, VR gurinchi. Endi asalu what does this mean to their careers? Sure. Let me ask one fundamental question. How many of you play games? How many of you would like to make games? Okay. How many of you know to make games? So that's a good thing. So I come from a company called Unity Technologies. It is only 14 years old. 14 years back, just a startup. Three people made a game, and the game was good. It got a lot of recognition, great physics, great collisions, great in dynamics, but no money. It didn't take off. Then the founders put this game like a free to use, because computers is a reusable code. If you write physics once, it can be copied and used multiple times. So a game engine is reusable code, and JSR has told that how small components of code is being done as microtransaction layer for doing work. Unity made it available to the world. How many of you heard something about a game called Pokemon Go? Why everyone is raising the hand? It is a game which made 6,500 crores of money in revenue so far, close to $1 billion, and that game is built within less than 3 weeks of time, and they used every reusable code of Unity. That's where we start, and that's where the foundation we come from. And our company has grown from zero to today we are a multi-billion-dollar company. And the key part is 90% of the users of Unity are people who sit at home, college dropouts, people who have nothing but have a passion to do something and figure out multiple ways of doing things. And in the last 12 months, what happened is augmented reality, which is the iPhone or anything which can extend a reality, virtual reality, which is a headset-based virtual reality, or mixed reality, as Microsoft HoloLens as an example, is rewriting the whole world of content. If I give you an analogy, Y2K-లో ఏదైతే జరిగిందో బిఫోర్ 2000 మొత్తాన్ని రీరైట్ చేసినట్లు, టుడే కంటెంట్ ఈస్ గోయింగ్ టు బి రీఫార్మటైజ్ ఫర్ ద న్యూ ఏజ్ ఆఫ్ ద వెబ్. అండ్ ఏఆర్ విఆర్ ఎంఆర్ డజంట్ నీడ్స్ ఎనీ స్పెషలైజ్ స్కిల్స్. అండ్ ఐ మై సెల్ఫ్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ ఫ్రమ్ యూనిటీ వర్కింగ్ ఫ్రమ్ ఇండియా. టుడే వీ హ్యావ్ 12 పీపుల్ అండ్ వీ వాంట్ టు ఎక్స్టెండ్ ఎవ్రీ సపోర్ట్ యాజ్ మెంటర్షిప్. వీ డూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ కాల్డ్ connect.unity3d.com వేర్ వీ హ్యావ్ 4 పీపుల్ who are actually from the US working in India, will come, and if you have anything to do in Unity, you can do prototyping in Unity, you can get your idea validated,
instead of going with a PowerPoint presentation, you can go with a proof of concept, and you can present in all the three formats, which is AR, VR, and MR. And we are very, very excited to actually look at meaningful interactions and measure your success. And with that, I take the top three messages. JSR would know it. You can still sit at your own hometown and earn your limit. It could be 10,000, 20,000, 50,000, or a lakh of rupees. Thank you, sir. You want to add something on that? Ramesh, he was telling that in Andhra Pradesh, intlo kucchoni, you can become micro entrepreneurs using their Unity tools. Probably me mentorship session lo evaraithe ayana daggara mentees ga vastunaro, I expect that all of you should become micro entrepreneurs using the opportunities in AR VR technology, using 3D Unity technologies. Yeah, and do not limit ourselves with my physical presence here. I head education across Asia, but I do have the platform which is scalable, where I have more than 12 people in India who can come and support, and we have a lot of extended reach where you can connect to us in the internet and the web. We are very happy to do webinars and support it, sir. Thank you very much for the opportunity. Sure, sir. So, ikkada ikkada unna vallu entha mandini Sesi garu entha mandini select chesarandi mentees ga? 50 students are there, sir, and each mentor will take 20 plus students. Yeah, 20 plus. And yeah, soon after lunch, they will assemble in the, sure, there are like 8 rooms. Unnara, sir, 8 okay. rooms unnayandi. Like, you okay. know, we'll split into 8 groups. Sure. You explain chesthe, we'll sure. So, ikkada unna vallandaru kuda meek mentors ga, okokka team ki okokaru mentor ga untaru. Lunch tarvata mentor mentee connect anedi jarugupothundi. Kabatti try to utilize. Chaala chusaru kada ikkada etuvanti profiles unna vallu unnaru. సో మనకి స్టార్టప్స్ ఉన్నారు, జయ గారు చెప్పినట్లుగా యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు, అలాగే బిలియనర్స్ ఉన్నారు. ఇక్కడ బిలియనర్ కంపెనీస్ని, బిలియన్ డాలర్స్ కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తున్న ఎంఎన్సీల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ వాళ్ళతో నేరుగా మనం ఇంటరాక్ట్ కాబోతున్నాం. వీల్ జస్ట్ టేక్ పర్హాప్స్ వన్ ఆర్ టూ లాస్ట్ క్వశ్చన్స్. ఎస్, మైక్ ఇవ్వండి. నీ క్వశ్చన్ కి చూడు, ఎంత టైం వేస్ట్ చేసాం మేము. ఏంటి, ఎన్ని ఉన్నాయి నీకు బ్యాక్లాగ్స్? ఒకటా? ఓకే సార్, మై నేమ్ ఇస్ రౌతేజ సార్, ఐఎమ్ పర్సూవింగ్ ఎంబీఏ సెకండ్ ఇయర్ సార్. సార్, ఐ హ్యావ్ ఏ స్టార్ట్అప్ ఐడియాస్ సార్, నియర్లీ మోర్ దెన్ 10 ఐడియాస్ ఐ హ్యావ్ సార్. ఈచ్ వన్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ ఎక్స్పెన్సివ్ ఆల్సో సార్. But it is very useful to public. When I am written in a paper, because I have to go to NABARD or somewhat to get a loan and all, but it's not getting done with numericals and all. It is limiting within 2 pages, sir. It's possible to get approved. Okay. So you have 10 ideas. You want to get it validated. You want to get funding. You want to start up somewhere. You can't start off all on the 10. You have to pick one of that, right? That's post, you're clear on that? Post-lunch. Okay. You'll get more inputs, but one is, just like somebody was asking, if I had to start, I don't have money and all that stuff. One, Vinny also heads that AP Innovation Society. Just go to the site. You'll find all the details. One is, just like for coders, hackathons are there. For ideas, there are business case competitions. Fill up all the data. Okate kaadu, just to know what the problem you are solving, mee solution enti, dan valla revenue streams enti, ententa expenses enti. These are 4 basic things that they will ask. Meer, what are your projections? Ententa double indlo ostayi, enta kharchu pettali? So dan valla ekkadakkada ententa laabham ostund annadi ichestaru. Adi correct ga unnada ledo, that's what we mentors are there for. So you can be part of that. So AP Innovation Society, if you go to any of these incubation centers, Kakinada lo kuda okati undi. They'll give you free space, free systems for about 5 or 6 people to start off with, take things forward, put you across to this thing. And along with the government of AP, we have this thing called, you can check out TIE, T-I-E, the Indus Entrepreneurs. It's got 62 chapters, and the latest chapter, TIE Amaravati, has got started. We are also part of that. Our job is also to go to colleges, act as accelerators and or incubators to help
ఇలాగ మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే దాన్ని ఇంక్యుబేట్ చేసి, దాన్ని మెంటర్ చేసి, నర్చర్ చేసి, టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ ఫైండ్ యూ, ఇఫ్ యూ ఫైండ్ దట్ ఇట్ ఈస్ రైట్ అండ్ యూ హ్యావ్ అ ప్రాపర్ బిజినెస్ కేస్, ఫైండ్ యూ ద రైట్ పర్సన్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఐడియా. So tie is also going to get tied up as part of this network. Sir, you want to further comment on that? So tie is a network of successful entrepreneurs across the globe. The headquarter is in Silicon Valley in the US, so it's spread across the globe. You will have access to investors across the globe. If something is good, it will be set up in a network where people, investors across the globe is looking at it. And if somebody, you're lucky and if you're able to convince somebody, there could be an right from an angel to a different levels of funding that you could get. But first is your business case. Tarvata prashna. Adagandi. Okay, other than startups, amma malli nu entrepreneur center mem cheppam. Yeah, tarvata prashna. Yes. Good afternoon, everyone. I am Manisha from CSE department. Sir, nowadays in society, there are so many upcoming languages and emerging technologies. But in the same way, there are so many unemployed graduates in the society. What are the company's expectations on us? Yeah, Srinivas sir. Okay. Thanks for the good question, Andy. I have been waiting for this since long. Because everybody, I think I must appreciate him that, you know, he is, so many budding entrepreneurs are there with him and most of the questions are meant for Mr. Chaudhary, not for us. Okay. We keep recruiting a lot of people, you know, from the campuses. As part of that, actually, you know, on the invitation of IT Association of Andhra Pradesh, we went over to Rajahmundry, we went over to Kakinada and we went over to Tirupati in the recently held job melas. We've issued about 120 offer letters. Surprisingly, 4 of them, 120 offer letters after discussion with the person, prospect, that he is willing to join. 4 of them have turned out. Why is this gap? See, first of all, please sit down. I think I'll take 2 more minutes to make you understand this. When you are getting into engineering, what's your objective? You look at somebody who is working in Infosys, you know, he wears a coat, tie and all that, and or otherwise he says that, you know, I'm working for Infosys. What he works in Infosys, do you know? You don't know. Right? You have to be disillusioned about a particular fact that everybody who gets into engineering thinks that, you know, I'm going to be with a software company writing code like Mr. Vinod Dam or somebody else. No. In a 1200 member company, which I head as number 2, 40 people are the programmers. I'm a product company, mind you. I'm not a services company. I'm a product company. 40 are the core programmers. Rest, everybody supports them in so many ways. There are people who are implementation engineers for the product, you know, which has to be launched. There are support executives who work 24/7 as support engineers up to L1 and L2. There are database administrators, there are about 14 of them. IT infrastructure management is done by about 25 of them. Do you know all these subjects, not as part of your curriculum? They themselves offer a huge career to you, you know, once you complete your engineering and then step into the job market. Nobody thinks of all those things. When my offer letter carried that you are selected as an implementation engineer, that fellow dropped out. Because it doesn't even know what is implementation engineer. Somebody, I said, you are a software engineer in product development. Immediately person came and joined. See, please understand, there are 101 A+ category jobs which are equivalent to a product developer in an IT company. Database is extremely important, without which, you know, the product, you know, which is quoted doesn't work. They are paid equally good. Database, support, QA, quality analysis, IT infrastructure, who manages the servers and all, are equally paid and they are equally lucrative jobs. And the other problem with the IT is what you are talking about, you know, how many languages are there. Your language which is done today or yesterday is obsolete today, because the product and technology obsolescence is so high here, which includes even languages. The only language which sustained for long is Java. Even .NET, we thought, you know, it will survive for long. .NET is also having a sunset now. Many people say that, you know, we don't want to go to Microsoft related things, you know, we want to go for Java. There is an Angular JS. So please be aware that your academicians will teach what is designed in the curriculum, which may not be contemporary. That is where, you know, the Andhra Pradesh, state government of Andhra Pradesh, along with the IT Association, has taken this initiative, thanks to TV5, has taken an initiative that the industry experts should come, tell you that this is what is needed and contemporary in the industry.
See, somebody, I heard, you know, the reporter asking a question to Mr. J.A. Chowdhury. Ki, sir, the faculty, I mean, somehow almost equivalent to useless he was talking. That is not the case. See, today a new technology has come. Say, Python has come as a database. Mongo has come as a database. Now, these are much, much better than you.